యుగమేదైనా కాలమేదైనా ప్రాంతమేదైనా గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు. ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు. తనెక్కడున్నా, తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి, వాడే గెలవాలి. సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈరోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్డే డెత్ ని గెలిచొచ్చా రా. ఎవరినో నరికేసావా? కల్లో గొడవలకి వెళ్ళిన మీ అన్నయ్యకి మాట ఇచ్చి నరికేసావా? ఆయనకి ఇచ్చిన మాట ఏంటి? ఆయనకి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి? వామ్మో, కలకు కూడా మాటలు విలువలా? ఇదే ఇలా పగిలిందంటే వామ్మో, వాడికి ఎలా పగులుంటుందో. కల్లో అని చెప్పాడుగా. కల్లో అయినా క్రైమ్ క్రైమే. హలో, ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే. అబ్బో, నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడవా? క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క. ఉండు, మీ అన్నకి ఫోన్ చేస్తాను. ఇదిగో ఆయనే ఫోన్ చేశారు. హలో, 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 ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు వస్తున్నారు? కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను. వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తా. సరే, ఓకేనండి. మీకు హెల్ప్ కావాలంటారని తమ్ముళ్ళు ఇద్దరిని పంపించాను. వచ్చారా? రాలేదే. ఇప్పుడే వస్తున్నారు. హాయ్రా. ఇల్లు అద్దెరిపోయింది. ఫర్నిచర్ అంతా వచ్చేసింది. రామనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. మరి వాడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా. ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి. సరే, మళ్ళీ మాట్లాడతానండి. చాలు చాలు, థ్యాంక్ యూ. వదినా, ఇవాళ నన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు. హలో, నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు, లేకపోతే అన్నకి ఫోన్. వెజిటబుల్స్ కటింగ్? మీ? నో వే. వాటిని నరకూడదు బాబు గారు. ఎవరు చెప్పారు? నా కోత ఇలాగే ఉంటది. నవ్వుకు. ఎక్స్క్యూజ్ మీ.
రండి. మై నేమ్ ఇస్ శరణ్య. నన్ను ఇక్కడ అందరూ పింకీ అంటారు. డాడ్ డాక్టర్, మామ్ హౌస్ వైఫ్. మీ ఆపోజిట్ హౌస్లోనే ఉంటాం మేము. యాక్చువల్లీ టుడే ఇస్ మై బర్త్డే. థ్యాంక్ యూ. పబ్లో ప్లాన్ చేశాను, బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లమ్ అని క్లబ్ హౌస్కి షిఫ్ట్ చేశాను. ఈవినింగ్ పార్టీ, నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇట్స్ అ లిటిల్ మోడర్న్. ఐ థింక్ మీ ఏజ్ వాళ్ళు చూసుంటారు, రైట్? బట్ కమ్ అండ్ ఎంజాయ్. అలాగే. బాబు కుక్కు, నువ్వు కూడా వచ్చి బోన్ చేయమా. తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి ఎంకరేజ్ చేయమా. మా కూడా ఎనర్జీ కావాలి కదా. సానా ఉంది. బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా. డోంట్ మిస్ ద పార్టీ, షార్ప్ 7:30. బాయ్. కోటి రూపాయల చెక్లు అంటే మా బాబు గారిని కుక్కు అంటదా? అసలు మీ ముఖం చూసి అది కుక్కు అని ఎలా అంటది బాబు గారు? దాని కళ్ళలో సుబ్బిగారసం పొయ్యా. దాన్ని హైదరాబాద్ కొత్తగా వచ్చాం కదా, పాపకి తెలియదులే. కొత్త ఏంటి రామా, నువ్వు రెడీ అవ్వు, పార్టీకి వెళ్దాం. పోనీలే వదరా, మనకి పార్టీలు ఎందుకు? రామా, నువ్వు కుక్కు కాదు, జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి. ఆయన మనకి బోలు పనులు ఉన్నాయి, పైగా నేను మంట కొడితే. రామా, నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు, దాంతో కొట్టించాలి క్లాప్స్. నువ్వు విజిల్ వేయడం కాదు, జనాల చదువు విజిల్ చేయించాలి నువ్వు. అంతే అంటారా? అంతే. అలర్ట్ అలర్ట్ సీఎం కాన్వాయ్ స్టార్టెడ్ అలర్ట్ అలర్ట్ సార్, లైన్ ఇస్ క్లియర్. కమ్ కమ్ కమ్, లెట్స్ గో లెట్స్ గో. ఏమైందిరా బాబా? నిన్ను ఇలాగే ఇంట్లోనే ఉంటా, చదువుకోను. రేయ్, కారు కొనుక్కోవడానికి ఇద్దరు ఎదురురా, నేను ఉన్నాను కదా. కదా fight and you should capture. Hello sir, manam vetukutunnadu hyderabad lone unnadu. Hyderabad lone akkade enduku unnadu telusu sir, kaani naaku 500 meters lone unnadu, lepemantara? Oddu, naaku vaadi family tho saha andaru kavali. Track him down. Very good. Everything seems to be nice. Okay, thank you. Previous school records are also nice. They can join the school from tomorrow onwards. Good. By the way, vela father IAS officer annaru, which department? He's posted as state election commissioner. Prastham Bihar lo unnarandi. ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి, 1 అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బై ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది. తమ పాలనకి మెమరాండంగా అధికార పార్టీ, తమ పవర్కి మెమరాండంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి. నమస్కారం అండి, అందరూ బాగున్నారు కదా? ఇతనే మన పార్టీ అభ్యర్థి, మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి. మనకు గొడవలొద్దు. వీడే నా బామ్మర్ది, మీ అభ్యర్థి, వీడే గెలవాలి. అర్థమైందా? కాని
కానీ ఇక్కడే కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ ని నియమించింది. ఇప్పటికే కాశ్మీర్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డ్ అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి సస్పీషియస్గా ఒక కంటైనర్లా వస్తుంది సార్. మన జోన్లోకి రాగానే పిందెంటాం. ఓకే సార్. మా పెద్దాయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కత్తైనా ఉండాలి, నోట్ల కట్టైనా ఉండాలి అని. రెండూ తెచ్చాం. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, మన కంటైనర్ పట్టుకున్నారు సార్. బిజీగా ఉన్నారు సార్. నమస్తే సార్, నా పేరు బల్లెం బలరాం, ప్రతిపక్ష నాయకుడు పందెం పరశురాం గారి బామర్దిని, పార్టీ అభ్యర్థిని. మీకు దొరికిన కంటైనర్ లో అక్షరాల 175 కోట్లు ఉంది, అది మాదే. ఇదిగో, బయట ల్యాండ్ రోవర్ ఉంది, అందులో 25 కోట్ల క్యాష్ ఉంది, అది మీదే. ఆ కంటైనర్ మాత్రం మాదే. మీరు పట్టుకున్నవి నోట్లు కాదు ఆఫీసర్, మా పార్టీ ఓట్లు. వదిలే. ఆఫీసర్స్. సో సీజ్ ద వెహికల్. థ్యాంక్స్ ఫర్ ద ఎవిడెన్స్, అవి మీవే అని ఒప్పుకున్నందుకు. ప్రిపేర్ ద పేపర్స్ అండ్ డిస్క్వాలిఫై హిమ్. ఓకే సార్. ఏంటి, డిస్క్వాలిఫై చేస్తావా? నన్ను ఎలక్షన్స్ లో లేకుండా చేస్తావా? అసలు ముందు నువ్వు ఇక్కడి నుంచి కదలు. 100 కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా? నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్య ఆటగాళ్ళని ఏరి రెడీ చేసి పెట్టా. వాళ్లతో గాని ఒక చూపు చూడండి రా అన్నాను అనుకో, సందుకో శవం తేలుద్ది మీ ఫ్యామిలీతో సహా. ఏంటి భయపడుతున్నావా? ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను. ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది, నా పార్టీ గెలుచుద్ది, నా జెండా ఎగురుద్ది. తమ్ముంటే ఆపు.